సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో మత్స్య కార్మికులకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసింది ఈ కార్యక్రమంలో మండలం జెడ్పీటీసీ సక్కూరి లక్ష్మీలింగం ఏఎంసీ చైర్మన్ వల్లలా సత్యనారాయణ గ్రామ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ ఉప సర్పంచ్ మానస రంజిత్ కుమార్ మండల టీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షులు బోరం రాజేశ్వరి టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కమ్మరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు విడిదొడ్డిలో కాసలవాదలో మోతలో ఈ రెడ్డిపల్లె జంగపల్లి మన ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో మన మంత్రి రావు మన కొత్త ప్రభాకర్ రెడ్డి అందరు ఆదేశాల మీదకు మత్స్య కార్మికులకు ఉపాధాన్యం కలుగున్నాయి అదేవిధంగా ఇదిగాక మన ముఖ్యమంత్రి అన్ని పథకాలు మన బాగుండాలని అన్ని పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా రాష్ట్రంలో అన్ని కులాలస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి మా గ్రామంలో ముద్రా కులస్తులకు మరి ఇక్కడ చెర్లో చేపలు వేయడం జరిగింది మరి ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు చాప పిల్లలు వేయడం జరిగింది మరి ముఖ్యంగా మేము ఆ కేసీఆర్ గారికి అందరికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాం మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ కులస్తులను కూడా పట్టించుకోలేదు ఈరోజు మన రాష్ట్రంలోనే మరి బెస్తా ముద్రాజ్ కులస్తులకు ఏదైతే వాళ్ళగా చేపల వృత్తుందో మరి వారు ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళకు అనేకమైనటువంటి పథకాలు పెట్టి మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి వారికి మా గ్రామ ప్రజలందరి తరఫున మరి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాం ఈరోజు మిడిదొడ్డి మండలంలో మిడిదొడ్డి కాసలాబాద్ మోతే వీరారెడ్డిపల్లి జంగపల్లి ఐదు గ్రామాలలో మరి చేపపిల్లలు వదడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రతి గ్రామంలో చేపపిల్లలు మత్స్యకారులకు పిల్లలు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఆ పిల్లలు ఉచిత పిల్లలతోని ఈ గ్రామాల్లో మత్స్య కార్మికులు ప్రతి ఒక్క చిల్లర ఆ పిల్లలను పెంచుకుంటూ పెద్దగా అయిన తర్వాత అమ్మడానికి కూడా టూ వీలర్ మరి టాటా ఏసీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఎందుకంటే మత్స్య కార్మికులు చాలా కష్టపడతారు కాబట్టి ప్రొద్దున లేస్తే వాళ్ళ వృత్తిలో భాగంగా చెరువులోకి వచ్చి ఎందరో కొందరు కొన్ని సందర్భాలలో లోపలికి కూడా పోయి ఇబ్బందులు పడే సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా పెంచుకొని ప్రతి గ్రామంలో పిల్లలు అమ్ముకొని పిల్లలను చదివిపిచ్చి పై చదువులకు పంపాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ మంచి పథకాన్ని ప్రారంభించిండు ఈ ఎక్కడ లేని రా ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడ లేదు మన రాష్ట్రంలోనే మరి ఉన్నది కాబట్టి ఇంత మంచి మరి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మరి హరీష్ రావు గారికి మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఎప్పటికీ మనం అందరము మన మండల తరపున రుణపడి ఉంటాం మరి ఇటువంటి పథకాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటూ ఇంకా పిల్లలను ఈ చేప పిల్లలను కొర్రమండాలను కొర్రమీయలను కూడా పంపిణీ చేయాలని చేద్దాం అని వచ్చే సంవత్సరం కూడా కానీ చెప్పారు అదేవిధంగా మనం ప్రతి గ్రామంలో ఈ చేప పిల్లల కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకొని ఈ చేప పిల్లలను పెంచుకుంటూ పెద్దగా అయిన తర్వాత అమ్ముకోవాల్సిందిగా మత్స్యకారు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన పిల్లల మేరకు బిస్త కులాస్తులకు ముద్రాజు కులాస్తులకు మరియు ఈ చేపపిల్లలు అనేటిది ఈ ప్రభుత్వం కూడా పెట్టలేదు ఏడు సంవత్సరాల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమే సాధించింది కనుక ఇప్పటికైనా ఏదేమైనాకైనా కానీ ఈ షాపుల పెంపులకు అందరూ మిడిదొడ్డి కాసరాబాద్ మోతే బీరడుపల్లి జంగపల్లి చేప పిల్లలు వస్తున్నాం ఎందుకైనా ఇప్పటికీ గత ప్రభుత్వాలు ఏం చేస్తాయి మా ప్రభుత్వం ఏం చేస్తున్నాయి అనేది మత్స్యకారులకు కానీ బేస్త కులాసలకు కానీ అందరికీ మా చేదోళ్ళ బాధ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అందరూ వినయించుకొని సస్యశామనంగా అందరికీ ఉద్యోగం చెప్పుకుంటూ మీరు అందరూ కలిసి కట్టి చేస్తుంటే షాపులు ఎంతో పెద్ద లెవెల్కు ఇప్పటి వరకు మీకు సైకిల్ అది మన నువ్వు ఎక్సల్ కూడా ఇచ్చింది మీకు అయినా దానికన్నా ఇంకా ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం అన్ని ఉచితంగా ఇస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మనందరం ప్రజలము పిల్లలు అందరికి అందరూ కలిసి కట్టి పనిచేసుకుంటూ వీళ్ళందరం కుదంతో ఉండాలని వచ్చి భగవంతు కోరుకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ